బయట ఉన్నప్పుడే కాదు, గవర్నమెంట్ పోయినా కూడా వాళ్ళు శక్తి వంచన లేకుండా పూర్తి స్థాయిలో పార్టీలో పార్టీ కార్యకర్తలతో మమేకమై పార్టీని కూడా ఈ రెండేళ్ళు బతికిచ్చి ముందుకు నడిపించిన దాంట్లో వాళ్ళది కూడా ఒక ముఖ్యమైన స్థానం అనే విషయాన్ని కూడా మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గవర్నమెంట్ ఉన్నప్పుడు చేయడం వేరు, గవర్నమెంట్ పోయినా చేయడం వేరు. గవర్నమెంట్ పోయినా నాకు తెలిసి కండవా వేసుకొని మన కన్వీనర్లు మొట్టమొదటిగా బయటకు వచ్చిన వాళ్ళలో మన కన్వీనర్లు కూడా ఉన్నారు అనే విషయాన్ని మనం అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే బ్రహ్మాండంగా వాళ్ళ ప్రయత్నం అయితే ఎక్కడ విఫలం కాకోకుండా వాళ్ళకు అప్పచెప్పిన బాధ్యతను ఒక మంచి విధానంలోనే ముందుకు నడిపించుకుంటూ వచ్చారు మన మండలాల్ని. కాబట్టి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు, కన్వీనర్లు కూడా ముగ్గురు కన్వీనర్లు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. నెక్స్ట్ వచ్చే వాళ్ళు కూడా కన్వీనర్లు వీళ్ళకంటే రెట్టింపు ఉత్సాహం కనపడాలి. అండ్ రెండోది ఏంటంటే దగ్గరకు వస్తానమ్మా, మధ్యాహ్నం పొద్దు భూపొద్దు అయింది, భూ తిన్నారు, ఇప్పుడు మెల్లె వాళ్ళ నిద్ర తనకు తూగబట్టారు వాళ్ళు కూడా. వాళ్ళు చూస్తున్నారని చెప్పి మనం కూడా తుగ్గడం స్టార్ట్ చేయకూడదు. చాలా ఉత్సాహంగా మనం ముందుకెళ్ళాలి. ఒకసారి మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా కరగనపల్లి, చెన్నకొత్తపల్లి కూడా మనకున్న మండలాలు మనం చూసుకుందాం. హైవేల్లో జరుగుతున్న పంచాయతీలు కానీ, ల్యాండ్ గ్రాబింగ్ కేసులు కానీ, పట్టాలు వేసుకుంటే కూడా జనాలు ఇండ్లు కట్టుకుంటే కూడా ఇండ్లే పోనీకోకుండా ఇబ్బందులు పెట్టే పరిస్థితి మన చెన్నకొత్తపల్లి మండలంలో చూస్తాం. ఈ రకమైన సమస్యలు చాలా దిండిగా ముందరకు వచ్చినాయి. కాబట్టి ఇప్పుడు ఎవరైతే కొత్త కన్వీనర్లు ఎవరైతే ఉంటారో ఒకటి బాగా గుర్తు పెట్టుకోండి, నారాయణ మీకు పరిటాల రవి అనే వ్యక్తి మీరు. ఈ రెండేళ్ళు మీరు మాట్లాడే మాట శ్రీరామ సున్నితమ్మ మాట్లాడినట్టు కాదు, పరిటాల రవి నోటి నుంచి మాట ఊడిపడినట్టుగా మీ నోటి నుంచి మాట ఉన్నారు. మీరు చేసే ప్రతి పనిని అదే రకంగా ఆలోచన చేసుకోండి, అదే రకంగా ఆలోచన చేసుకొని ఆయన ఆవహించుకొని మీరు ముందుకు వెళ్లాల్సిన అవసరం ఈ కన్వీనర్లకు కానీ పూర్తి కమిటీకి కానీ చాలా వరకు ఉంది. కాబట్టి ఈ అరాచకాలు ఏవైతే జరుగుతున్నాయో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ దాని ఉక్కు పాదంతో అణిచి పారేస్తుంది అనే విషయాన్ని కూడా మనం ప్రూవ్ చేసుకోవాలి. రెండేళ్ల సమయంలో కూడా మనం వేచి చూస్తాం ఏం చేస్తారు, ఎట్లా చేస్తారని. ఇంతవరకు మన కార్యకర్తల్ని కానీ లేకుంటే గ్రామంలో మామూలు వాళ్ళ ఓటు వేసిన ప్రజల్ని కానీ ఎవరిని ఉపేక్షించుకోకుండా ప్రతి ఒక్కరిని ఇబ్బందులు పెట్టుకుంటా పోతున్నారు. ఈ రోజు కోరుకుంటా అన్నారు, ఈ రోజు మాకు బయటికి రావాలి, నాయకులు బయటికి రావాలి, మమ్మల్ని సమస్యల నుంచి బయటికి వేసిన నాయకుడు ఎవడని చెప్పి రోజు చూస్తున్నారు. మేమున్నామని చెప్పి మేము ముందుకు వస్తాం, మాకంటే ముందు మీరు పరిగెత్తాల్సిన అవసరం మండలాల్లో నాయకులకు. ఖచ్చితంగా ఆ పద్ధతిలో మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా ఆ అవసరం ఏర్పడింది. ఆ రోజు ఏ రకంగా అయితే 94లో ఆ అవసరం ఏర్పడి పరిటాల రవీంద్ర అనే వ్యక్తి బయటకు వచ్చాడో, ఈ రోజు ఈ నియోజకవర్గంలో కూడా ఆ అవసరం ఏర్పడిందనే విషయాన్ని కూడా మీరు అందరూ గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. మాట్లాడతారు, స్టేట్మెంట్లు ఇస్తారు, మిమ్మల్ని కూడా ఇబ్బందులు పెట్టాలని చూస్తారు. మళ్ళీ మీడియా మిత్రులు చూస్తే మీడియా మిత్రుల మీద ప్రైవేట్ కేసులు వేసే పరిస్థితి కూడా అంత దారుణానికి వాళ్ళు దిగజారే పరిస్థితి ఉంది. ఒకటి ధైర్యంగా చెప్పండి, ఊళ్ళో లేకపోండి మాట్లాడినా పచ్చకండబా వ్యక్తులు ఎవరైతే మా మెడలో పచ్చకండ మమ్మల్ని ముట్టుకున్నారంటే మెడకాయలు తిప్పుతా వెనకాలనే విషయాన్ని కూడా చెప్పడానికి చంద్రబాబు నాయుడు రెడీగా లేడు, ఇక్కడ సుంతమ్మ కూడా రెడీగా లేదనే విషయాన్ని కూడా వాళ్ళందరికి అర్థమయ్యేటట్టు చెప్పండి. ఈరోజు మీరు కూడా ఒక వయసరాలు కూడా చెప్పాలా, మీరు కూడా మోసపోయినారు. ఈరోజు మామూలు కార్యకర్తలు, మా కార్యకర్తలు, మామూలు ప్రజలు మాత్రమే కాదు, మీరు కూడా మోసపోయినారు. మీ నాయకులు నమ్ముకొని, మీ పార్టీని నమ్ముకొని ఎక్కడైనా సరే మీరు అభివృద్ధి చెందాలన్నా, మీరు ముందుకు నడవాలన్నా మా వెంట నడవండి అనే విషయాన్ని వాళ్ళందరికీ చెప్పి మెడలో పచ్చకండవాలు వేయాల్సిన బాధ్యత కూడా ప్రతి ఒక్కరు, ప్రతి ఒక్క కార్యకర్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి కార్యకర్త ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఒక కన్వీనరో లేదంటే మండల కమిటీనో లేకుంటే గ్రామ కమిటీనో ఉన్న వాళ్ళు మాత్రమే ముందుకు వస్తారని పెట్టుకోవద్దండి. ఈరోజు తెలుగుదేశం అంటేనే ఒక జీవన విధానం, అంటే ఈ రకంగా ముందుకు పోవాలనే ఒక విధానం. దాని ఆ చరిత్ర ఆ మొత్తం మనకు ఆ కాన్స్టిట్యూషన్ రాసింది ఎవరు అంటే మన నాయకుడు ఎన్టీఆర్ గారు ఆ రోజు రాసినారు. అంటే ఈ మనిషి ఈ రకంగా ఉండాలా, కొన్ని విలువలతో ఉండాలా, ఏ రకంగా ఎప్పుడైనా సరే ప్రజల గురించి ఆలోచన చేయాలా, ప్రజల మేలు గురించి ఆలోచన చేయాలా, ఈ సొసైటీ బాగుపడాలని ఆలోచన చేయాలా, నా ఊరు ముందుకు నడవాలని ఆలోచన చేయాలని ఒక కాన్స్టిట్యూషన్ మనకు రాసి పెట్టినారు. ఈరోజు అంబేద్కర్ రాశారు మనకు, మన దేశానికి కాన్స్టిట్యూషన్ రాశారో మన పార్టీలో మనం తెలుగుదేశం అని చెప్పి ధైర్యంగా చెప్పుకునే మనందరికి కూడా ఈరోజు ఎన్టీఆర్ గారు ఒక కాన్స్టిట్యూషన్ రాసి పెట్టారు.
దాని మనసులో పెట్టుకోండి. ఎలక్షన్ లో గెలవడం ఇంకోట కాదు, ఈ రాష్ట్రాన్ని బాగుపరచడం అనే విషయాన్ని కూడా మీరందరూ గుర్తుపెట్టుకొని మీరందరూ తెలుగుదేశం కార్యకర్తల బాధ్యతను భుజాల నుంచి ముందుకు భుజాల మీద ఎత్తుకొని మీరు ముందుకు వెళ్ళాలని చెప్పి కూడా మీకు అందరికి తెలియజేస్తూ ఖచ్చితంగా మీరందరూ ఈ రోజు నుంచి ఒక రెట్టింపు ఉత్సాహంతో మీరందరూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. కండవాల ప్రోగ్రామ్ మొదలు పెడతామని, కండవాల ప్రోగ్రామ్ అంటే పక్కన కండవా వేయడం కాదు, మనం కండవాలు వేసుకొని తిరగడం. ఎక్కడికి వెళ్ళినా ఏ కండవ బురువా కాదు, ఏ మనం తెలుగుదేశం చెప్పుకోవడానికి భయమా కాదు. మళ్ళీ ఇవన్నీ కాదన్నప్పుడు ఇది సిగ్గు కాదు, భయము కాదు, ఇది మెడలో ఉంటే అది ధైర్యం అనే విషయాన్ని ప్రజలందరికీ అర్థమయ్యేటట్టుగా చెప్పాల్సిన అనుకుంటుంది. ఏదైనా పనులకు పోయినా, మండలాల్లో బయటకు వచ్చినా, బైకులకి మన రోడ్ల మీద తిరిగినా, పచ్చగండవ వ్యక్తి మావడి అని చెప్పి ఈ మొత్తం కాన్స్టిట్యూన్సీలో మనం ఏడ జరపడ పచ్చగండవ అడుగు మావడాడు అని చెప్పి చెప్పుకునే పరిస్థితి మనం తెచ్చుకోవాలా. ధైర్యంగా ఒకరిని చూసొకరు మొత్తం కండువా వేసుకొని ధైర్యంగా మేము తెలుగుదేశం కార్యకర్తలం, మేం పార్టీ కోసం నిలబడతాం, ఈ గ్రామంలో సమస్య వస్తే ఈ అర్థమయ్యేటట్టుగా చెప్పడానికే ఇది ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ మనం చేసి మనం మొదలు పెట్టాల్సిన అవసరం ఉంది. కిలోమీటర్ అవతల నుంచి చూసినా కనబడుతుంది పచ్చదనం అనేది, కిలోమీటర్ అవతల నుంచి చూసినా బైక్ లో పోతాకి అడుగు మావాడు వస్తానని చెప్పి కిలోమీటర్ అవతల కనబడుతుంది. పాపం అవతల పక్క లేదు, బాగా ఎప్పెట్టుకుంటుందా మూడు రంగులు వేసుకుంటే, కానీ మన రంగు మాత్రం శుభానికి సూచికం, ఎక్కడి నుంచి చూసినా కనపడుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఈ కార్యక్రమాన్ని మనం మొదలు పెడతాము, ఒకటి వేసుకొని తిరిగితే మాట అంటారు, ఇద్దరు వేసుకొని తిరిగితే ఆ మాట అంటారు, పది మంది వేసుకొని తిరిగితే ఆ మాట అనొచ్చు, వంద మంది వేసుకొని ఒకే గ్రామంలో బయటకు వస్తే ఆ మాట కాదు. దాన్ని చూస్తే పల్లె పెద్దలు వెళ్ళే పరిస్థితి వస్తుంది. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. కాబట్టి ప్రతి ఒక్కరూ మనకు సిగ్గుచేటు కాదు, మనకి ఇది ధైర్యమే అనే విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకొని మీరు ముందుకు వెళ్ళాలని మీలో పథకాన్ని కోరుకుంటున్నా. ఈరోజు కొత్తగా ఎక్కే కన్వీనర్లు కూడా ఈ అలవాటుని గ్రామాల్లో ఒక్కు తీసుకోవాలని చెప్పి కూడా మీ అందరి దగ్గర నుంచి ఆశిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీలో ప్రతి ఒక్కరికి